హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి రకరకాల వ్రతాలు నోములు పూజలు ఉన్నాయి కదా అయితే కొంతమంది చేయొచ్చు వయసుతో సంబంధం ఏ వయసు వారు చేయొచ్చు ఏ వయసు వారు చేయకూడదు లేకుంటే కొంతమంది చేయొచ్చు చేయకూడదు ఇలాంటి నియమాలు కొన్ని వింటున్నాం అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ వ్రతాలు కానీ నోములు కానీ ప్రత్యేకమైన పూజలు కానీ ఇప్పుడు కార్తీక మాసం కార్తీక నోములని కార్తీక పురాణం అని నెక్స్ట్ మాఘమాసం వస్తుంది అట్లా మనం ప్రతి మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రత్యేకమైన నోములు కూడా ఉంటాయి కదా కుటుంబ ఆచారాల ప్రకారం మన సాంప్రదాయం ప్రకారం కొన్ని చేస్తుంటాం పుట్టింట్లో వాళ్ళ ప్రకారమో మెట్టినింటి ప్రకారమో అలా కాకుండా ఇంకా ప్రత్యేకమైన నియమాలు ఇలాంటి పురాణాల్లో ఎక్కడైనా ప్రస్తావించడం జరిగిందండి ఎందుకు అడుగుతున్నాను అంటే కొంతమంది మనకి కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు అంటే ఇది మనము డిస్కస్ చేయడానికి మాట్లాడటానికి ఒకంత కొంత ఇబ్బంది అనిపించిన ఒక క్వశ్చన్ ఏం రేస్ చేశారంటే వితంతువులు భర్త చనిపోయిన మహిళలు ఇలాంటి వ్రతాలు కానీ పూజలు కానీ చేసుకోవచ్చా అన్న ఒక క్వశ్చన్ చూసా నేను సరే అసలు నిజంగా మన పురాణాల్లో దీని గురించి ఏమన్నా చెప్పటం జరిగిందా పురాణాల్లో అంటే కార్తీక పురాణంలో ఒక అమ్మాయి భర్త తండ్రి చనిపోతే ఆ అమ్మాయి కార్తీక వ్రతం చేసుకుందని కార్తీక స్నానం చేసిందని ఏకాదశి వ్రతం చేసుకుందని విష్ణు పూజ చేసుకుందని తర్వాత ఆమె విష్ణు పూజ చేసిన తర్వాత కావేరీ స్నానం నదీ స్నానం చేస్తుండగానే మరణించి మరుసటి జన్మలో ఆవిడ సత్యభామగా మారిందని సత్యభామ ఇది వచ్చిందని చెప్పబడింది అంటే అందరూ చేసుకోవచ్చు అనే కదా అంతే కదా అయితే ఏంటంటే మన ఆచార వ్యవహారాలు ఇది వరకట్లాగా ఇప్పుడు లేవు చాలా మటుకు మారిపోయినాయి పద్ధతులు మార్చేసుకున్నాం మనం అంటే ఈ దేశకాలమాన పరిస్థితుల ప్రకారం పద్ధతులు మారిపోతాయి కదా అయితే ఈ కార్తీక పురాణంలోనే ఒక చోట ఇలా వితంతువైన స్త్రీ చేతి భోజనం తినకూడదని ఒక ఒక వాక్యం ఉంది ఒక ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు ఏదో నేను క్యాజువల్ గా చదివేశాను కానీ విన్న వాళ్ళు కొంచెం కష్టపెట్టుకుంటారు మనకు కూడా కష్టంగానే ఉంటుంది అవును అసలు దీని గురించి మాట్లాడాలి అంటేనే మనం ఇంతకు ముందు చాలాసేపు మాట్లాడుకొని కొంచెం అనిపిస్తుంది కాకపోతే ఇది చేయకూడదని అలాంటివి లేవు పూజ చేసుకోవచ్చు భగవత్ పూజకి ఎటువంటి తప్పు లేదు సాధారణంగా ఏంటంటే ఏదో పసుపు కుంకాలు ఇవ్వకూడదు పక్కన భర్త లేదు కాబట్టి కొన్ని రకాల పూజలు పీటల మీద కూర్చోటాలు వాటికి అవకాశం లేదు కానీ భగవత్ పూజకి ఏకాదశి వ్రతానికి కానీ కార్తీక వ్రతం మార్గశీర వ్రతం మాఘ వ్రతం వేటికి తప్పు లేదు అవన్నీ జీవుడి కోసం చేసుకునేవి భర్తలతోటి కలిసి చేయవలసిన ప్రత్యేకమైన విధులని వాటిని అవి చెయ్యలేకపోతారు అవి చేయలేకపోతారు కానీ భగవత్ పూజా విధానానికి ఎటువంటి తప్పు లేదు నాకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు పూర్వకాలంలో సతీ సహగమనం ఉండేది భర్త చనిపోయిన వెంటనే భార్యను కూడా ఆ చిత్తిలో వేసి వేసే కాదు జయ ఇవేంటంటే స్వచ్ఛందంగా మొదలు పెట్టబడిందే సతి భర్త మరణం ఆ తర్వాత తమకు ఏదైనా అవమానం వస్తుందేమోనని లేకపోతే భర్తలు లేకుండా ఇలాగా వితంతు రూపంతో ఉండటం ఇష్టపడని వాళ్ళు స్వచ్ఛందంగానే వెళ్ళేవారంటారా సహగమనానికి వెళ్ళేవాళ్ళు ఇవి రాజ్యాలలో రాణులు వాళ్ళు చేసినవి మరి తర్వాత కాలంలో దాన్ని బలవంతంగా బలవంతంగా చేయటం వల్ల చిన్న చిన్న పిల్లల్ని ఇక వాళ్ళకి జీవితం లేదని వాళ్ళని చంపేయాలని ఇంటి వాళ్ళు అత్తవారు ప్రయత్నించటం వల్ల సతీ సహగమనం అనేది స్వచ్ఛందమైనది సహగమనం స్వచ్ఛందమైనది స్వచ్ఛందంగా కాకుండా వీళ్ళు బతకాలని కోరుకుంటారు వెనకాల పిల్లలుంటారు చంటి వెంటి పిల్లలు కుటుంబం లేదా వాళ్ళకే జీవితేచ్ఛ ఇవన్నీ ఉన్నప్పుడు బలవంతంగా మా ఇంట్లో సత్యసాగం అంది నువ్వు సావాల్సిందేనని బలవంతం చేయటం వల్ల మాన్పించారు బలవంతంగా అంటే ఆ రోజుల్లో అలాంటి నియమాలు ఉండటం వల్ల లేకపోతే బలవంతంగా ఉండటం వల్ల ఈ పూజలు ఇలాంటి వాటికి కూడా కొన్ని నియమాలు పెట్టడం జరిగిందేమో అనిపిస్తా ఉంది అంటే కొన్ని నియమం అసలు భగవత్ పూజ మాట ఎప్పుడూ లేదు ఎవరైనా అర్హులే ఎవరైనా అర్హులే ఎప్పుడూ లేదు ఇప్పుడు కుంతి దేవిని తీసుకుందాం మహాభారత నాటి కుంతిదేవి కదా ఆవిడ కృష్ణ పూజ విష్ణు పూజ చేసుకునేది అనేది మనకు తెలుసు కదా అవును మరి పిల్లలు ఇంతంత ఉండగానే పాండురాజు మరణించాడు కదమ్మా ఆవిడ పూజ తపస్సు ఉన్నాయి ఆవిడ ఎక్కడ కూర్చుని ప్రార్థించినా కృష్ణుడు పలికి వచ్చేవాడు ఆవిడ చూడ్డానికి ఎలాగా పూజ లేకుండానే వచ్చాడా లేదు కదా అపారమైన భక్తి భావం కలిగిన వస్తుంది మరి ఆవిడకి ఆవిడకి పనికి వచ్చింది ఇతరులకు ఎందుకు పనికిరాదు ఎవరికైనా పనికొస్తుంది ఇంకా నేను మీకు చెప్తాను వినండి లక్షవత్తుల నోములు ఉంటాయి లక్ష నోము భర్త గచి గతించిన తర్వాత కూడా పెద్దవారయ్యాక కూడా చాలా ఇళ్లలో బామగారులు వాళ్ళే ఒత్తులు చేసుకుని లెక్క పెట్టి కట్టలు కట్టి బోటలు కొట్టుపెట్లు వాటిల్లో దాచిపెట్టుకుని ఆ మొత్తం లక్ష అయ్యాక కొడుకు కోడలు కూర్చొని చేయవలసిన యజ్ఞ హోమాదులన్నీ కొడుకు కోడలు చేస్తారు ఈవిడితోటి లక్షవత్తులు వత్తులు నోములు చేసుకుంటారు ఇప్పటికీ కూడా మా బంధువుల్లో కూడా జరిగింది అట్లా బాబాయ్ గారు లేకపోయినా మా పిన్ని గారు ఒక ఆవిడే వాళ్ళు కుమారుడు కోడలు చక్కగా చేయించారు జరుగుతాయి అవి ఉండేవి అప్పుడు ఉన్నాయి తర్వాత కూడా ఉన్నాయి కొన్నిటికి పనికిరావు ఇదేదో మాట్లాడతారు జయ ఇప్పుడు మా నాన్నగారు లేరు నా పెళ్ళికి మా అమ్మ అమ్మాక్షింతలు వేయలేదా మా అమ్మ నాన్న ఉంటేనే అమ్మ కాకపోతే కాదా అమ్మ అమ్మాయి కదండి అమ్మ అమ్మాయి కదా ఎవరికైనా మా నా నాయ తాతగారు లేరు మా నాయనమ్మ అక్షింతలు వేయదు ఎందుకు వేయరు అక్షతలు ముట్టుకోకూడదు పసుపు ముట్టుకోకపోతే బొట్లు అవి పెట్టరు ఏవో ఒకటి రెండు సిద్ధాంతంగా చేయకూడదు అనుకుంటారు నాయనమ్మకి దండం పెట్టడం మా అమ్మకి మా నాన్న లేకపోతే మా అమ్మకు దండం పెట్టకూడదు అన్న మాట ఉందా ఎక్కడైనా ఎప్పటికీ అమ్మ అమ్మే కదా ఆవిడిస్తాను ఆవిడదే కదా కదా మనిషి ఉన్నారా లేదా అది వేరే విషయం అది మిగిలిన వాళ్ళకి నాకు అక్కర్లేదు నాకు అంటే వ్యక్తికి అక్కర్లేదు నేనని కాదు వ్యక్తులకు అక్కర్లేదు అసలు అది అవసరమే లేదు కొన్ని ఏవో కొన్ని పనికిరావని పెద్దవాళ్ళు భావిస్తారు ఆ రెండు మానేసుకుంటే సరిపోతుంది వాళ్ళు చక్కగా పూజా విధానం అన్ని చేసుకోవచ్చు వాళ్ళ దారిని వాళ్ళు అది పనికిరాదన్న మాటే లేదు కదా జీవుడు ప్రతి జీవుడికి తల్లే సమానమే కదండి అందరికీ సమానమే ప్రతి వాళ్ళు భగవత్ పూజకి అర్హులే అందులో ఎటువంటి నియమము లేదు దానికి అసలు తప్పే లేదు ధర్మసింధువులో కూడా ఎక్కడ అయితే ఏంటంటే విధవా భోజనం పనికిరాదు అన్న ఒక వాక్యం అందులో పర్టికులర్గా ఒక సందర్భంలో అని చెప్పారు అది కూడా ఏమిటి తల్లి అయితేనో లేకపోతే మేనత్ అయితేనో పనికిరాదని ఏమి అనలా అనలేదు పనిమాల వెళ్ళి ఎక్కడైనా తినద్దన్నారు పర్వాలేదు అసలు మాట చెప్పబడలేదు అందులో అందులో చెప్పబడలేదు ఇప్పుడు ఒక బ్రాహ్మడు ఆయన ఏకాదశి వ్రతమో ఇంకేదో ఏదో వ్రతం చేసుకున్నాడు సాయంకాలం భోజనం చేయాలి అతనికి ఉన్న తల్లి ఒకతే ముసలావిడా తండ్రి లేరు ఎక్కడికి వెళ్ళి తింటాడు అమ్మ చేతి అన్నం కంటే గొప్పది ఉందా లోకంలో అమృతం కదా మరి ఇప్పుడు అమ్మ అమ్మ సధవా విధవా అన్న మాట వస్తుందా అయితే రమగారు మనకి తెలిసిన మన సాంప్రదాయం ప్రకారం హిందూ ధర్మంలో ఒక నెలసరి వచ్చిన ఒక ఐదు రోజుల లేకుంటే ఆరు రోజుల ఆ ఆ పర్టికులర్ డేస్ వరకు మాత్రమే మనము ఆ భగవంతుని సేవకి దూరంగా ఉంటాం అంతే అంతే కదండి అంతే మిగిలిన వాళ్ళు ఎవరు పూజ చేసుకోకూడదు గుళ్ళోకి వెళ్ళకూడదు దీవ దీపారా దీపారాధన చేయకూడదు కార్తీక సమారాధనలు చేయకూడదు అలాంటిది ఏమీ లేదు చాలా కథల్లో ఇప్పుడు నేను పూర్తిగా ధర్మ సింధువు అవి గట్టిగా చదివిన దాన్ని కాను కానీ ఏ పురాణంలో ఇప్పటికి పురాణాలు దీనికి మనం కార్తీక పురాణం చేయడం కోసం ఎన్ని పుస్తకాలు తిరిగేశాను నేను అవును ఎక్కడా కూడా చెప్పబడలేదు కాడా చెప్పబడలేదు అలాంటిది అసలు లేనే లేదు ఒకవేళ ఉందనుకో ఉందనుకోండి ఎవరో రాసిందే అది భగవంతుడు చెప్పింది అయితే కాదు ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక స్త్రీకి పెళ్ళ పుట్టాలని అది పెరగాలని పెళ్లి చేసుకోవాలని సంతానాన్ని పొందాలని తర్వాత భర్త గతించాలని నువ్వు చేసావా భగవన్ నిర్ణయం అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఆ జీవుడు ఏ ఎవరు ఏ అమ్మాయికి అయితే భర్త లేడు ఏ స్త్రీకి అయితే భర్త లేడు ఆమెకు మరణించడానికి ముక్తిని పొందడానికి అర్హత లేదా ఉంది కదా అంతే అందరూ కదా సమానం కదా ఇప్పుడు ఎవరైనా సరే జీవుడిలో ఇప్పుడు ఎవరైనా భర్త ఉన్నా భార్య ఉన్నా లేకపోయినా భర్త లేకపోయినా ఈ మొత్తం జీవులు అందరి లోపల ఉన్న ఆత్మలు పరమాత్మ యొక్క ముక్కలే ప్రతి జీవికి అర్హత ఉంది అందులో ఎటువంటి అనుమానము లేదు పిపిలు కాదు బ్రహ్మాండ పర్యంతము భగవంతుని యొక్క లీలా విలేదు విశేషమే అందులో తేడా లేదు ఒకవేళ ఎవరైనా అది కాదనంటే వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదని అనుకోవాలి మీరు అన్నట్లుగా ప్రత్యేకమైన పూజలు ఏదైనా భర్తతో కలిసి చేయవలసిన వాటికి అతను లేడు కాబట్టి ఆవిడ చేయలేదు కాబట్టి ఇంకొకళ్ళని ఎవరినైనా కూర్చోబెట్టి చేయించుకోవచ్చు అంతే అది కూడా ఏంటంటే మరి మన ముందు కాలాల్లో అలా కూడా ఉండేదో కాదో చేయ మనకు తెలియదు మనకంటే ఒక ఆరేడు వందల సంవత్సరాల క్రితం ఎలాంటి పద్ధతి ఉందో తెలియదు మనకు ఒక మూడు నాలుగు వందలవి వరకే మనకు తెలుసు అవును ఆ కథలు ఆ సాహిత్యమే మనం చూస్తాం ఆ కథల్లోనే చిట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయటము వాళ్ళ భర్తలు మరణించగానే వీళ్ళకి గుండె చేయించి ఇంట్లో కూర్చోబెట్టడం శిఖ సిగ లేకుండా చేసేసేయటం ఊలనూలు గుర్చోబెట్టడం వాళ్ళతో పని పాటలు చాకరీ చేయించుకోవటము అవే మనకి మనకు తెలిసిన కథలు ఇంతకు ముందు ఏం జరిగేదో మనకు తెలియదు చాలా కాలం క్రితం ఒక రాజావారి ఇంట్లో ఒక రాజుల కుటుంబంలో పెళ్లి శుభలేఖ వచ్చింది మాకు అది శుభలేఖ ఎవరి పేరు మీద వేశారంటే పిల్లవాడి నాయనమ్మ గారి పేరు మీద వేశారు ఇది నేను ఎప్పుడు సంగతి చెప్తా ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఇరవై మూడేళ్ళైనా అయింది ఇదేంటండి ఎవరో పెద్దవాడి పేరు వేశారు వాళ్ళ అమ్మగారి పేరు అంటే కాదు వాళ్ళ నాయనమ్మ పేరు అని చెప్పారు తాతగారు లేరు తండ్రి వాళ్ళ అమ్మగారి పేరుతోటి శుభలేఖ వేశారు పిల్లాడి బా అంటే శుభలేఖ వేయటానికి తల్లుల పేరు పనికొస్తుంది గౌతమిపుత్ర శాతకారిని చెప్పుకుంటున్నాం మనం ఆయన ఫలానా రాజుగారు కొడుకునని చెప్పాలని చెప్పాడు ఆయన ఆ తర్వాత పుత్ర పులోమావిని కూడా చూసాం కదా మనం తల్లులకి పట్టం కట్టిన ప్రపంచం మన దగ్గర కూడా ఉంది ఆ పద్ధతులు ఉన్నాయి మనకి సీతారామ కళ్యాణం అంటాం కదా మాట సీతే ముందు అయితే ముందు అందులో ఎటువంటి అనుమానము లేదు జానికి రాముడు ఇప్పుడు ఎలా అంటే ఇది విధానాలు మారుతూ మారుతూ వచ్చాక మనం ఈ మూల కూర్చోబెట్టడం అనే ఒక ఇది ఏర్పడి ఆ మూల కూర్చోబెట్టిన రోజుల్లో కూడా లక్షవత్తులు నోములు చేయించారు కేశములు లేని రోజుల్లో కూడా ఆ తాలూకు ఆవిడ సంతానం కూడా కలగకుండానే భర్త గతించాడు అనుకో వాళ్ళకు కూడా అన్నదమ్ములు కూర్చుని లక్ష్యవతుల అమ్మాయికి ఏదో ఆస్తి స్వాస్తి ఉన్నాయి అన్న దగ్గర తమ్ముడి దగ్గర మేనల్లుడి దగ్గర ఉండేది వాళ్ళ పేటల మీద కూర్చుని ఆ భార్య భర్త ఈ మొత్తం నోవంతా చేయించి ఆ వ్రత ఫలితం ఆవిడికి దక్కేలాగానే చేసేవారు భర్త పేరుతో సహా చెప్పించి ఇప్పుడు ఆ పద్ధతి ఉంది కాబట్టి వ్రతాలకి వీటికి ఎలాంటి సంశయం లేదంటే ఏంటంటే అనుమానం ఏంటంటే మనకి బొట్టు పెట్టుకోరు కాబట్టి బొట్టు ఎవరికి పెట్టకూడదని సాధారణంగా కుంకుమ అది ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం కుంకుమ మనం పెట్టుకుని ఎదుటి వాళ్ళకి పెడుతుంటాం లేదా ఒకళ్ళు పెట్టగానే వాళ్ళు ఎత్తి మన మొహాన్ని పెడుతుంటారు కొంచెం మనం అది మానేస్తాం కాబట్టి కుంకుమ అది తీసుకోవటం అవి మానేస్తారు కాబట్టి మనం పనికి రాదన్న భావన మనకి అట్లా అలవాటై ఇది తప్పు చేయకూడదు అని లోపల శంకగా ఉంటుంది ఇతరులు శంకిస్తారు ఏదో అయిపోతుందని భావిస్తారు మా నలుగురు మాట్లాడేసరికి వీళ్ళకు కూడా భయం ఇస్తుంది కాబట్టి కొన్ని పనులు చేయకపోయినా పర్వాలేదు కానీ భగవత్ సేవకి ఇప్పుడు పూజలు వ్రతాలు ఇవన్నీ నలుగురు కోసం చేసుకునేవి ఓ జన వాళ్ళని వెళ్ళి పిలిచి ఎవరికైనా ఇవ్వాలి నువ్వు చేసుకునే పూజకేముంది నోము ఇది వేరు కదా నువ్వు అనగానే వాయనం తాంబూలం పూజ భగవంతుడికి ఇచ్చేది ఆయనకి నువ్వు మనిషి అయితే చాలు అంతే బుద్ధి భక్తి జ్ఞానం ఉంటే చాలు అంతే ఇంకేం అక్కర్లేదు సద్బుద్ధి సద్బుద్ధి అదే కావాలి ఈ శంకలు ఏమి పెట్టుకోవద్దమ్మా వీటి మీద అవమానాలు లేదు మా వధిన్లే మా అన్నయ్య లేరు మా వదినకి దండం లాంటివి అడకండి అది మంచి మాట కాదు మన హితం కోరేవాళ్ళు ఒకరైనా ఇద్దరైనా మన హిత హితాభిలాషులు అంటే మనకు శ్రేయో మన హితం కోరే వాళ్ళు మన రక్త సంబంధికులు మన వాళ్ళు స్నేహితులు మన చుట్టుపక్కల చిన్నతనం నుంచి మనతో కలిసి ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ కాకలైనా వాళ్ళని చిన్నపుచ్చు మీరు చిన్నపుచ్చుకోవద్దు చక్కగా దండం పెట్టి అక్షంతలు వేయించుకోవచ్చు ఏ తప్పు లేదు దాంట్లో తప్పు లేదు వాళ్ళు పూజ చేసుకుంటుంటే వాళ్ళ పూజకు సహాయం చేస్తే ఇంకా కొంచెం మంచిది కూడా దాని మీద అసలు టెన్షన్ అక్కర్లా మనం ఎంతసేపు మాట్లాడక్కర్లేదు రైట్ ఓకే గారు నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి